రోజా గారు చూసారా, మేము ముగ్గురం ఈసారి ఒక అబ్బాయితో ముగ్గేసాం. రోజా గారు మీరు చూసారా, నేను మూడు గెటపుల్లో ముగ్గులేసా. ఒక్కసారి చూడండి, గెటప్లా కనిపిస్తున్నామా? మీ ఇద్దరు ఓకే, కొంచెం కొంచెం తేడాగా ఉంది. మీరందరూ ఇలానే అంటారు. మొన్నటికి మొన్న నేను మను గారికి వెనకెళ్ళి ఆయన భుజం మీద చెయ్యి వేస్తే ఆయన ఏం చేశాడో తెలుసా? ఇలా ఇలా ఏం చేస్తుంటారు? నానం చేసి గుడికెళ్ళి ఉంటారు. అదేంటి బల్లి బల్లి మన మీద పడితే గుడిగా కదా వెళ్ళేది. అవును, మీ హస్బెండ్స్ ఎక్కడ? మన ముగ్గురం జాతి రత్నాల్లో ఉన్నావా? మేమిద్దరం జాతి రత్నాలనే ఉన్నాం. నువ్వే జాతి రత్న లాగా ఉన్నావని చెబుతున్నా. అరే నువ్వేంది బయట కోడికి నిప్పు అంటించినావంట? దాని నిప్పు కొడి చేద్దామని. అరే పంచును కూడా తలగబెట్టినవరా నువ్వు, వేస్ట్. సరే లుంగీలు అదిరిపోయాను కదా. నువ్వు లుంగి కట్టినా కూడా లంగాలానే ఉంటది. ఇది లంగాలా ఉందా? ఇది కాదురా, ఇది చూడు. నా గురించి తక్కువ అంచనాత్నారా? బయట జనాలు కొట్టుకుంటున్నారు నా కోసం. అరే నీ గురించి బయట కొట్టుకున్నాడేమో కానీ పీసీఆర్ లో ఒక ఆయన ఉన్నాడు, నెత్తి కొట్టుకుంటున్నాడు. నేను అసలు ఎందుకు పిలిచాడు అని చెప్పి. నా మొహంలో నా కళ్ళే బాగుంటాయి అని అంటారు. నా కళ్ళు నీలి సముద్రం లాంటిది. ఏంటో ఈ పేడకళ్ళు ఎత్తేది కూడా కళ్ళ గురించి మాట్లాడుతుంది. సర్లే కానీ పక్క వీధిలో కోతులు ఆడిస్తున్నారంట, నన్ను అక్కడికి తీసుకెళ్ళరా. లాస్ట్ టైం నిన్ను అట్ట తీసుకెళ్ళడానికి జనాలు చిల్లరంత నా చేతిలో పెట్టారు. ఆ చిల్లరతో లేనా? దానికి లంగా గడపని లుంగి కొనుక్కున్నావు. అది సర్లే గాని ఏమండి, నేను పికాసో పిక్చర్ లా ఉన్నా కదా. పికాసో పిక్చర్ లెక్క కాదు, ఏడుకాడి బీకేసినట్టున్నావు ఐశ్వర్య, గడమైతే లేదు. ఏమండి, మనకి అమ్మాయి పుడితే రోజా గారి పేరు, అబ్బాయి పుడితే మను గారి పేరు పెట్టుకుంటారు. రెండు కాకపోతే మా ఫ్యామిలీ ప్లానింగ్ లో ఈడి ఇంట్రాక్షన్ ఏందండి? అరే ఆ పెట్టమ్మ ఒక దీనికి ముందుగా పొట్టి డ్రెస్ వేసుకొని అడ్బో. సర్లే గాని ముందు కాఫీ తాపు. బుజ్జి కాఫీ తీసుకురామ్మా. పోపో కాఫీ తేపు. నువ్వు పెళ్ళాన్ని ఏంట్రా బంగారం కాఫీ తీసుకురా. పెళ్ళాం అంటే మనం వణికిపోవాలి. అసలు మన మగ జాతి, అసలు మీరు మగాళ్ళేనా? అసలు మీకు ఉందా? ఏ వీనికైతే లేదు, ఏ వీనికైతే లేదు. పెళ్ళాన్ని ఎలా టాప్ చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ ప్రాక్టికల్ ఎగ్జామ్. రా బడికి. ఏంటి మొగుణ్ణి తలెత్తి చూస్తున్నావు? కరెంట్ పోల్ లాగా ఉన్నారు కదండి, తలెత్తే చూడాలి కదండి. పెద్ద మనుషులు వచ్చారు, నమస్కారం పెట్టు. నమస్కారం అండి. నమస్కారం అండి. నాకు నమస్కారం పెట్టరా? నిన్ను చూస్తే కోసి కారం కారం పెట్టాలని నమస్కారం పెట్టాను. ఎవరు అక్కడికి మన గురించి తెలియదు కదా? ఎందుకు తెలియదు, మొత్తం జబర్దస్త్ చెప్తున్నారు గాను పెద్ద అనేసి. సరే గానీ వెళ్ళి గ్రీన్ టీ తీసుకురా. టీ బ్యాగ్ అయిపోయిందండి. టీ బ్యాగ్ లేకపోతే లగేజ్ బ్యాగ్ వేసుకుని తీసుకురా. సూట్ కేస్ లో పెట్టుకుంటాను నిన్ను. దీనికి నోరు ఎక్కువైపోయింది. మామూలు కాదు, నేను ఎంత టార్చర్ చూపిస్తాను చూడు. ప్లీజ్ నా పరువు కాపాడు. ఏంట్రా నువ్వు పర్మిషన్ ఇస్తే నేను గాలి పిలిచాలా? నేను గాలి పిలిచాలా? ఏమనుకుంటున్నావురా నువ్వు? ఇంత ఎద్దులాగా పెరిగావు, యాశాలు వస్తున్నావా? యాశాలు ఏమనుకుంటున్నావే? అసలు ఇట్లా కాదు నీ పని, అసలు ఇట్లా కాదు నీ పని. ఏమంటున్నావు నువ్వు? బాగా పొడవున్నావు అని చెప్పి నీకు బాగా పొగరా? నీ మొహం మీద ఇప్పుడు ఏంట్రా ఏంట్రా ఫ్రెండ్స్ ముందు. దీనే హస్బెండ్ ఫిలాసఫీలో దీనే డౌన్ టు ఎర్త్ అంట. పెళ్ళాన్ని లోపల కుమ్మేసి బయటకు వచ్చి హస్బెండ్ పడుకుంటాడు చూసావా, దాన్నే డౌన్ టు ఎర్త్. మాకు అర్థమైందన్నా, పెళ్ళాన్ని ఎలా ట్రీట్ చేయాలో అర్థమైంది.
బయటికి రాను. ఏంటి ఇది? పాలలో ఎక్కడైనా ఏగుంటది, దోమ ఉంటది, డైరెక్ట్ కుక్క కనపడుతుంది. నీ మొహం కొంచెం వెనక్కంటే కనిపిస్తుంది. యు మీన్ నన్ను కుక్క అన్నావా? కుక్క మొహం? అవునరా కుక్క మొహడ, కుక్క మొహడ. కాదా ఐశ్వర్య, నువ్వు బ్లాక్ కాఫీ పట్టుకురామంటే పాలు పట్టుకొచ్చినవేంది? ఒకసారి ఇట్రండి. ఆ చెప్పు. అవునే, నేను చెప్పింది నీకు సొంటి కాదు. నువ్వేం తీసుకొచ్చా? మీరే ఒక సొంట, మళ్ళీ మీకు సొంట. మరి సొంట మొహానికి నేనే ఎక్కువ. స్నానం చేయాలి, నీళ్లు పెట్టవా? నీకు దండ వేసి దండం పెట్టి బొట్టు పెట్టి చెప్పాలా? నీళ్లు పెట్టు, నీళ్ళు పెట్టు. ఐశ్వర్య నువ్వు నీళ్లు పెట్టుకో. అన్నా బాగా చెప్పావా? బంగారం నీళ్లు పెట్టా? బంగారం అంటే ఎన్ని నీళ్లు పెడతా? పెళ్ళాన్ని ఎలా చూసుకోవాలి? మళ్ళీ సెకండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్ అనిపిస్తా. రావే, నేను స్నానం చేయాలి, కొంచెం బకెట్ లో హీటర్ పెట్టి వెళ్ళి వేడి చెయ్యి. మీకు బకెట్ ఎక్కడ సరిపోద్దండి? చెరువు కావాలికా? చెరువు కావాలికా? మన బాత్రూమ్ లో సోప్ ఏమైంది? మీరేనండి పిప్పర్ మింట్ అనుకుని తినేశారు. నన్ను కొడతావా? లోపలికి రా, నీ పని చెప్తా. నావే బయటికి. బాత్రూమ్ లో షవర్ లేదండే? నీ ఫ్లవర్, నీ ఫ్లవర్ మొహానికి షవర్ కావాలా? షాంపూ పెడితే నురగ రాకుండా పెరుగు వస్తుందా? నీ పెంట మహమోడా, పెంట మహమోడా. సర్లే గానీ అన్నయ్యలు, ఎప్పుడు కొట్టుకోవటం అవుతుంది? ఒక సాంగ్ వేసుకుందాం. సాంగ్ వేసుకుంటావా? వాళ్ళు టార్చర్ పెట్టడానికి విడాకులు ఇచ్చేయాలి. ఏంటి వాళ్ళు పుట్టండి పంపించండి ఫస్ట్. ఇప్పుడు మనం కొట్టుకోవటమేనా? ఒక డాన్స్ వేద్దామే. సర్లే వేసుకుందాం. పాట ప్లీజ్. మమ్మల్ని ఏమో పుట్టింటికి పంపించేయమని చెప్పి నువ్వు యుద్ధలో ఉండి అడిగిందని కొంచెం వేసాను. దానికి కొంచెం ప్రేమ ఎక్కువ. నేనంటే పిల్లలకి ప్రేమగా చూడకూడదు. నువ్వే చెప్పే ఫిలాసఫీ. కొట్టు, రక్తం రావాలి. మీరు లోపలికి వెళ్ళండి. అన్నా ఏందే ఇది? అన్నా దుమ్ము దులుపుతా అన్నవి ఏంటిది? ఇంత ఉన్నావు, పెళ్ళంతో కొట్టించుకున్నాడేందే? నీకు ఒక జీవిత సత్యం చెప్తానరా నాయన, హల్క్ లాంటి వాడు కూడా పెళ్ళం దెబ్బలకి పులకానే అవ్వాలి. ఇదే మా జీవిత సత్యం. ఇప్పుడు మా పరిస్థితి ఏందే? పెళ్ళంలో లేచినా వెళ్ళండిరా, మీరు వెళ్ళండి. అసలు ఇందిరాకి సంబంధం లేనివన్నీ చెప్తున్నాడు వచ్చి. చాలా స్వీట్ అసలు ఇంద్ర. అండ్ వాళ్ళ వైఫ్ అంటే అంత ప్రాణం. ఇక్కడ అన్ని కాంట్రాస్ట్ గా చెప్తున్నాడు. చాలా బాగా చేశారు అసలు ఇద్దరు. చాలా రోజులైంది మీ ఇద్దరి కాంబినేషన్. అజర్ మంచి కాంబినేషన్స్ తీసుకొచ్చినావు, వెరీ నైస్. బాగుంది, పంచెస్ బాగుంది, అండ్ మంచి కాన్సెప్ట్. వెల్కమ్ టు జబర్దస్త్ ఇంద్ర గారు. సార్ బాగుంది, మంచి ఆర్టీ వారిద్దరం తీసుకురావటం హైలైట్ అయింది. చాలా బాగుంది, స్కిట్ బాగుంది, అందరూ బాగా చేశారు. ఫెంటాస్టిక్.